नमस्ते वेलकम टू डेली फोकस चुट्टू एत्तैन कोंडलु आ कोंडल मध्यलो गलगला सव्वडि चेस्तुन्न गंगम्म आ नीटिपै बोट प्रयाणं अनुभूते वेरु आ सुंदर दृश्यानिकि निदर्शनंगा मारिंदि कोयल सागर टूरिज़ानिकि केर आफ् अड्रस् गा निलुस्तुन्न कोयल सागर पै प्रत्येक कथनं గతంలో పాలమూరు జిల్లా కరువుకు నెలవై వలస కూలీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేది. కానీ నేడు రోజులు మారాయి. కరువు జిల్లా నేడు ధాన్యపు సిరులు కురిపిస్తోంది. పాలమూరు వ్యవసాయ రంగంగానే కాకుండా టూరిజం గా కూడా అభివృద్ధి చెందింది. జిల్లాలోని రిజర్వాయర్లు నీటితో కళకళలాడుతున్నాయి. ప్రకృతి సిద్ధంగా కొండల నడుమ ఆహ్లాదకరమైన అద్భుతమైన వాతావరణంలో ఉంది కోయిల్ సాగర్ రిజర్వాయర్. ఈ రిజర్వాయర్ లో బోటింగ్ సౌకర్యం కల్పించేందుకు అవకాశం ఉన్నా నాటి పాలకుల నిర్లక్ష్యం వల్ల ఎలాంటి అభివృద్ధి జరగలేదు. కానీ సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని రాష్ట్రంలో టూరిజం ప్రత్యేక దృష్టి సారించారు. కోయిల్ సాగర్ ప్రాజెక్టు సరికొత్త అందాలతో వస్తులతో పర్యాటకులను ఆకర్షిస్తుంది. కోయిల్ సాగర్ పాపికొండలను తలపిస్తుండడంతో వీకెండ్ లో టూరిస్టులు క్యూ కడుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో ఉన్నటువంటి కోయిల్ సాగర్ ప్రాజెక్టు లో బోట్ సౌకర్యాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. దీంతో ప్రాజెక్టుకి పర్యాటకుల తాకిడి పెరిగింది. రెండు కొండల మధ్య ప్రాజెక్టు చూడడానికి ఆహ్లాదంగా ఉండడం టూరిస్టులను ఆకట్టుకుంటుంది. పవర్ బోట్, చిన్న క్రూజ్ బోట్ లో రిజర్వాయర్ లో చక్కర్లు కొడుతూ ప్రకృతి రమణీయతను పర్యాటకులు ఆస్వాదిస్తున్నారు. దేవరకద్ర మండల కేంద్రం రాయచూర్ హైవే నుండి 12 కిలోమీటర్ల దూరం ఉండడంతో చుట్టుపక్కల ప్రాంతాల నుండి టూరిస్టులు తరలివస్తున్నారు. కోయిల్ సాగర్ నీటి నిల్వ సామర్థ్యం 2.276 TMC. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కృష్ణానది మీద నిర్మించిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నుండి ఎత్తిపోతల ద్వారా కోయిల్ సాగర్ కు నీటిని తరలిస్తారు. జిల్లాలోని దేవరకద్ర, ధన్వాడ, చిన్న చింతకుంట మండలాల్లో దాదాపు 30,000 ఎకరాలకు ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందుతుంది. వర్షాధార ప్రాజెక్టుగా ఉన్నటువంటి కోయిల్ సాగర్ కు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 దశల్లో నీటిని లిఫ్ట్ చేసి ప్రాజెక్టు ఆయకట్టు స్థిరీకరణ చేసింది. ప్రతి ఏటా ప్రాజెక్టు గేట్లు ఎత్తినప్పుడు సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కోయిల్ సాగర్ ప్రాజెక్టు పూర్తిగా గుట్టలు, చెట్ల మధ్య ఉండడంతో ప్రకృతి అందాలు టూరిస్టులను కట్టిపడేస్తున్నాయి. మేము ఇక్కడికి వచ్చి చాలా ఫ్యామిలీ తోటి సండే మనకు మౌర్నార్ లోపల మాకు మైరు పార్క్ ఒకటే ఉంది. సండే రోజు ఎంజాయ్ చేయాలనుకుంటే కూడా మాకు టూరిజం స్పాట్ అనేటువంటిది కోయిల్ సాగర్ ఏర్పాటు చేయడంలో చాలా మేము ఇదిగా ఫీల్ అవుతాం, ఎంజాయ్ ఫీల్ చేస్తున్నాము. దీని విషయంలో కానీ ఎమ్మెల్యే గారికి కానీ మన మినిస్టర్ గారికి కానీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. మాకు చాలా నచ్చింది. మా పిల్లలంతా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి, ఇంత బాగా ఎంజాయ్ చేస్తున్నాము. మాకు చాలా బాగుందండి. కళ్యాణి అజలాపూర్ గ్రామం నుండి ఇక్కడ కోయిల్ సాగర్ పిక్నిక్ వచ్చాం సార్ ఫ్యామిలీ తోటి. ఇక్కడ టూరిజం శాఖ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి స్పీడ్ బోటింగ్ లో మొత్తం ఫ్యామిలీ తోటి వాటర్ లో వెళ్ళొచ్చాము. అలాగే ఇక్కడ కోయిల్ సాగర్ డ్యామ్ దగ్గర ఇంకా ఈ టూరిజం వాళ్ళు హోటల్స్ ఇతర అకామిడేషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది సార్. కోయిల్ సాగర్ డ్యామ్ మే ఆయ్ వాహ్ మాషాల్లా బహుత్ బెహతరీన్ డ్యామ్ హై. ఇస్మే బోట్ భీ స్టార్ట్ హో గయా. मालूम हुआ तो मैं बोट के लिए आ गया यहाँ पे. बच्चों के साथ, फैमिली के साथ मैं आया हूँ. देखो मेरे छोटे बच्चे हैं, मजा ले रहे हैं डैम का. इतना बेहतरीन नजारा है माशाल्लाह, पूरे डैम का अच्छा है. हम लोग पूरा घूम के जा रहे हैं वापस. देखो बोट भी जा रहा है पूरा. ముఖ్యంగా వీకెండ్ లో పర్యాటకులు ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. కోయిల్ సాగర్ కు పర్యాటకుల తాకిడి పెరగడంతో వచ్చే ఏడాది మరిన్ని వస్తులు కల్పిస్తామని, కాటేజీలు, హోటల్ సౌకర్యం ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించే కరివేనా, ఉద్దండాపూర్ ప్రాజెక్టులలో పర్యాటక అభివృద్ధిపై దృష్టి సారించామని మంత్రి తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మహబూబ్నగర్ జిల్లాని ఒక అద్భుతమైనటువంటి ఒక పర్యాటక కేంద్రంగా, ఒక సర్క్యూట్గా ఏర్పాటు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో చెప్పడం జరిగింది. మరి ఆలు వెంకటేశ్వర రెడ్డి గారు కూడా అనేక సందర్భాలు చెప్పడం జరిగింది. ఈరోజు ప్రారంభం మాత్రమే ఇది బోటింగ్ అనేది. ఖచ్చితంగా త్వరలోనే ముఖ్యమంత్రి గారికి సబ్మిట్ చేసి దాన్ని ఇక్కడ మంచిగా కాటేజెస్ కానీ హోటల్ కానీ వచ్చిన వాళ్లకు అన్ని రకాల వసతులు ఉండేటట్లు చేస్తాం. ఇదే కాకుండా సరళ సాగరు, అదేవిధంగా కరివేనా, ఉదండాపూర్లను కూడా ముఖ్యమంత్రి గారు హైదరాబాద్కు గంటల సేపట్లో పోచు తమ్ముడు దాన్ని బ్రహ్మాండంగా చేయని ప్రాజెక్ట్ తయారు చేయడం అని చెప్పి చెప్పడం జరిగింది.
మరి సీఎం గారి ఆదేశాల మేరకు మరి కరవేన రిజర్వాయర్ నీళ్ళు రాకముందే దాన్ని ప్లానింగ్ చేస్తూ ఉన్నాం. ఉదండపూర్ని కూడా ప్లానింగ్ చేస్తూ ఉన్నాం. మహబూబ్నగర్కు జస్ట్ 4 కిలోమీటర్లు డిస్టెన్స్, ఎయిర్ డిస్టెన్స్. హైదరాబాద్కు గంట సేపు. ఇవన్నీ హైదరాబాద్లో ఉండేవాళ్ళు ఎక్కడ పోవాలన్నా కూడా గంట సేపు అంటే ఇక్కడ వచ్చిపోవచ్చు. ఆ రకంగా చేయాలనేది ఖచ్చితంగా ఇన్ ఫ్యూచర్లో చేస్తాం. ఇంకా ఈ ప్రాంతాన్ని ఇంకా అన్ని రంగాల్లో కూడా చేస్తాం. మీరు త్వరలోనే మీరు చూస్తారు. ఇక్కడ గెస్ట్ హౌస్ని కూడా టేక్ ఓవర్ చేసి ఇక్కడ హోటల్, రెస్టారెంట్, రూమ్స్ కూడా చేయాలని ప్లాన్ చేస్తాం. కోయిల్ సాగర్లో టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. దీనివల్ల స్థానికంగా ఉపాధి కూడా లభిస్తోందన్నారు. కోయిల్ సాగర్ వద్ద మరిన్ని ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. నారాయణపేట, మక్తల్, మహబూబ్ నగర్ ఈ చుట్టుపక్కల 3-4 కాన్స్టిట్యూన్సీలకు సంబంధించిన ప్రజలందరి చిరకాల కోరిక అయినటువంటి కోయిల్ సాగర్ రిజర్వాయర్లో బోటింగ్ సౌకర్యం కల్పించాలని గౌరవ మంత్రి గారిని చాలా రోజులుగా రిక్వెస్ట్ చేస్తున్న సందర్భంగా ఈరోజు ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలి టూరిజం మంత్రిగా ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో అని చెప్పి ఈరోజు పెద్ద బోట్ ఒకటి దాదాపు 25 మంది కెపాసిటీతో ఉన్నది. అదేవిధంగా స్పీడ్ బోట్ ఒకటి, 2 బోట్లు కూడా ఈరోజు మంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తున్న సందర్భంగా చాలా సంతోషం. మంత్రి గారికి, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు ఈ ప్రాంత ప్రజలందరి తరఫున తెలియజేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో ఇంకా బ్రహ్మాండంగా, ఎందుకంటే హైదరాబాద్ నుంచి దాదాపు గంటన్నర జర్నీ లోపలనే ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది కోయిల్ సాగర్కి. కర్ణాటకకు పోయే జనం మొత్తం కూడా హైవే దేవరకేర నుంచి దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో ఈ రిజర్వాయర్ లిఫ్ట్ ద్వారా ప్రతి ఇయర్ ప్రతి సంవత్సరం ఫుల్ కెపాసిటీలో నింపుతూ ఉన్నాం. ఈ సందర్శకులు విపరీతంగా వస్తూ ఉన్నారు. సాటర్డే సండే అయితే హైదరాబాద్ నుంచి ఐటీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు బైకులతో వచ్చి టెంట్లు వేసుకొని దాదాపు 1,000-2,000 మంది ప్రతి సాటర్డే సండే ఇక్కడ ఆహ్లాదంగా వాళ్ళు సేద తీరి ఉత్సాహంగా మళ్ళీ తిరిగి వెళ్తూ ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రాన్ని అన్ని రంగాలను అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం టూరిజం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది.